దైవభక్తి ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. 2021 జనవరి నుంచి 2021 డిసెంబర్ వరకు మనం నూతన సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయి, అన్ని రాశుల వారికి, అన్ని నక్షత్రాల వారికి కూడా ఒక్కొక్క రాశిలోనూ 2-3 పాదాలు, 1-2 పాదాలు ఉన్నందున నక్షత్రపరంగా చెప్పడం జరుగుతోంది. కాబట్టి ఒక్కొక్క నక్షత్రం వారికి పాదానుసారంగా తీసుకునే పరిహారాలు ఏమిటి, ఏ దైవాన్ని ఆరాధించాలి, ఏ వృక్షాన్ని పూజించాలి, ఎటువంటి ప్రాజెక్టులు చేపట్టాలి, గృహ నిర్మాణాలు చేయొచ్చా చేయకూడదా, యువతి యువకులకు పెళ్లికులు కుదురుతాయా కుదరవా, వీటన్నింటికీ కనుక మనం అన్నింటిలోనూ కూడా మంచి సక్సెస్ కావాలంటే ఏ దైవాన్ని ఆరాధించాలో ఇప్పుడు ఒక్కొక్క నక్షత్ర పరంగా తెలుసుకుందాం. రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారికి సంవత్సరం 2021 జనవరి నుంచి 2021 డిసెంబర్ వరకు ఎటువంటి దైవారాధనలు చేసుకోవాలి, ఏ నిర్ణయాలు తీసుకునేటప్పుడు వాటిని ఆచితూచి నిర్ణయం తీసుకునేటప్పుడు ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉండడానికి ఏ గ్రహాన్ని అనుకూలంగా మార్చుకుని మనం దైవారాధన చేసుకోవాలి, కుటుంబ విషయాలు ఎలా ఉన్నాయి, ధనాదాయం ఎలా ఉందో అన్నీ తెలుసుకుందాం. రేవతి నక్షత్ర జాతకులకు ఈ సంవత్సరం ధనాదాయం సమంగా ఉంటుంది. 50 ఏళ్ళు పైబడిన వారికి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. కుటుంబపరమైన ఆలోచనలు ఎక్కువ అవుతాయి. కుటుంబ వృద్ధి ఉంది. ఇంట్లో సత్కార్యాలు జరుగుతూ ఉంటాయి, శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి. అన్నదానాలు, అలాగే గోవును పూజించడం, ఇటువంటివన్నీ కూడా ఎప్పుడూ శీఘ్రంగా జరుగుతూ ఉంటాయి. ఇంట్లో వేదపారాయణ వినబడుతూ ఉంటుంది. దైవారాధన మీద దృష్టి మరలుతూ ఉంటుంది. వ్యాపారాభివృద్ధి ఉంది. విద్యార్థులకు చదువు బాగుంది. నూతన గృహ నిర్మాణాలు, నూతన వాహన యోగాలు కూడా ఉన్నాయి. కానీ మీకు శత్రువులు ఎక్కువగా పెరిగిపోతారు. ఆ శత్రు నివారణకే సుదర్శన స్తోత్రాన్ని చదువుకోండి. నక్షత్రాధిపతి బుధుడు ప్రీత్యర్థం విష్ణు సహస్రనామాన్ని, రామరక్షా స్తోత్రం, అలాగే సుదర్శన మంత్రాన్ని జపించుకోవడం వలన బుధానుగ్రహం కలుగుతుంది. నక్షత్రాన్ని యొక్క బుధానుగ్రహం కలుగుతుంది. రాశ్యాధిపతి గురుడు యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. రాశ్యాధిపతి గురుడు పాపగ్రహమైన శనితోటి కలిసి ఉండడం వలన కొంతమందికి గురువు యొక్క అనుగ్రహం తగ్గుతుంది. దానివలన కొంచెం ధనానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. దానికే కనకధార స్తోత్రాన్ని పారాయణ చేసుకోండి. అలాగే గరిక పచ్చని ధరించండి, పుష్యరాగాన్ని ధరించండి, రుబీని కూడా ధరించండి. ప్రతినిత్యం కూడా ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయండి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. కొత్త ప్రాజెక్టులు, కొత్త నిర్ణయాలు తీసుకోవడం కూడా మంచిదే. కానీ అవతల వారు ఎటువంటి వారో 1-2 సార్లు పరికించుకుని ముందుకు అడుగేయడం మంచిది. అన్ని విషయాల్లో ఓవర్ కాన్ఫిడెన్స్ లేకుండా ముందుకు వెళ్ళండి. ఎంత ధనం వస్తూ ఉంటుందో సకాలంలో అంత ధనం ఎప్పటికప్పుడు ఖర్చు అవుతూ ఉంటుంది. అంచేత మహాలక్ష్మి ఆరాధన చేసుకోండి. దత్తాత్రేయ చరిత్ర చదువుకోండి. రేవతి నక్షత్రం వారి సంవత్సరం అంతా కూడా విద్యార్థులకి చక్కటి చదువులు బాటలు ఉన్నాయి. రేవతి నక్షత్రంలో ఉన్న శుక్రమహాదశలో ఉన్న జాతకులు ఎవరైనా ఉంటే ఒకసారి పండితుల ద్వారా తగు పరిహారాలను తెలుసుకుని ముందుకు వెళ్ళడం అనేది మంచిది. ఇలా మీనరాశిలోని రేవతి నక్షత్రం వారు అన్ని విధాలా కూడా ఈ సంవత్సరం ఆనందంగా ఉండాలని కోరుకుంటూ స్వస్తి.